చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో టీడీపీ హ్యాట్రిక్ ఓటములు మూట కట్టుకుంది. అయితే అదంతా గతమని ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ విజయం ఖాయమంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళీమోహన్. సీనియర్ జర్నలిస్టుగా సేవలందించిన ఆయన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో అవినీతితో దోచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఈసారి తన విజయంతో నియోజకవర్గంలో టీడీపీ బోని కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తానని, రైతాంగానికి పెద్దపీట వేస్తానని అంటున్న పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో మొదటి పేరు పూతలపట్టు వస్తుంది. ఇక్కడ 2008లో డీలిమిటేషన్ తర్వాత మొదటిసారి కాంగ్రెస్ గెలవగా ఆ తర్వాత 2 సార్లు కూడా వరుసగా వైసీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ గెలిచి 15 ఏళ్ళు అవుతుంది. ఇదే స్థానం నుంచి టీడీపీ తరఫున అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టుగా ఆయన దశాబ్ద కాలం పైగా సేవలు అందించి అనంతరం ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడం జరిగింది. మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా జరుగుతోంది మీ ప్రచారం, మీ కొత్త మీ బాధ్యతలు ఎలా ఉన్నాయి? ఇంతకాలం జర్నలిస్ట్ గా ఉన్నారు, జర్నలిజానికి రాజకీయానికి తేడా ఏం కనిపిస్తోంది? నమస్కారం. జర్నలిజానికి రాజకీయానికి ఒకటే వ్యత్యాసం, జర్నలిజంలో ఒంటరి పోరాటం వ్యవస్థ ఉంటుంది, రాజకీయాల్లో ఎక్కడికక్కడ క్యాడర్ ఉంటుంది. మనం జర్నలిజంలో ఒక విషయాన్ని మీడియా ద్వారా ఎత్తి చూపిస్తాం, ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురుగా నిలబడి నినదిస్తాం, అంతే. అక్కడ ప్రజా సమస్యలే మన పరమావధి, ఇక్కడ ప్రజా సమస్యలే మన పరమావధి. అక్కడ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యంగా ఉండడం, ఇక్కడ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యంగా ఉండడం. కాకపోతే ఇక్కడ పరిధి అవకాశాలు ఎక్కువ. మీరు చెప్పినట్టు రాజకీయాల్లో జర్నలిజంలో మనం ప్రశ్నిస్తాం, సమాధానం చెప్తారు, అయిపోతుంది. రాజకీయాల్లో సమాధానం కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? అదే, ప్రశ్నించేవాడికి ఎప్పుడు కూడా బాధ్యత లేని వ్యక్తికి ప్రశ్నించే అధికారం ఉండదు. అట్లాగే సమాధానం పరచలేనటువంటి వ్యక్తికి ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. దీన్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం. ఇప్పుడు సమాధానం కూడా చెప్తూ ఉంటాం చాలా సందర్భాల్లో, ఈ పరిష్కారానికి ఇలా సమాధానం చేసి ఉంటే బాగుంటుంది, ఇలా చేసి ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు, ఇలాగా మనం ఏదైతే మీడియాలో చెబుతామో ఇక్కడ ఆ చేసి ఉంటే బాగుండేది అనే స్థానంలో మనం ఉంటే చేసి చూపిస్తాం. జర్నలిస్టుగా మీరు ఎన్నో అవినీతి, ఎంతో మందిది అవినీతి బయట పెట్టారు, అవినీతి కుంభకోణాలు సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. రాజకీయాలంటేనే ఒక అవినీతి మయంగా అని భావించే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి చేరిన తర్వాత రాజకీయాలు ఎలా అనిపిస్తుంది? రాజకీయాలలో అవినీతి ఉండొచ్చు, కానీ రాజకీయాలు అవినీతి కాదు. రాజకీయాలలోకి అవినీతి పరులు రావడం వల్ల వారి మరక తీసుకుంటారు, వారి మరక మీరే తీసుకుంటారు, చాలా దూరం నుంచి వచ్చారు, వారి మరక దీని మీద కనిపిస్తుంటారు. ఏ వ్యవస్థ మీద వ్యక్తి ప్రభావము ఎక్కువ కాలం నిలబడదు, అట్లాగే ఈ అవినీతి పరుల యొక్క ప్రభావం రాజకీయాల మీద ఎక్కువ ఉండదు. వ్యవస్థ యొక్క ప్రభావం వ్యక్తి మీద ఉంటుంది. ఇప్పుడు రాజకీయం అనేది ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక బేస్, రాజకీయాలు ఈరోజు వచ్చింది కాదు. ప్రజాస్వామ్యం దాదాపుగా 75 ఏళ్ళు మన భారతదేశంలో, ఎప్పటి నుంచో రాజకీయాలు వచ్చినటువంటి తొలినాళ్ళలో కూడా అనేక విమర్శలు వచ్చాయి, అంత మాత్రం రాగిపోల. ఎక్కడికెక్కడ వాళ్ళని కడిగి ఇప్పుడు చాలామంది జైళ్ళల్లో ఎందుకున్నారు. అవినీతి రాజకీయాల్లో అలవాటుగా అయిపోయి ఉంటే జరగడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు రాజకీయాలు అవినీతి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు టీడీపీ నుంచి పోటీ చేయడానికి కారణం వైసీపీ ఉంది, మీకు పోటీ చేయాలంటే 2 పార్టీలు ఉన్నాయి, టీడీపీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా తెలుగుదేశంలోనే నిలబడాలన్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయానికి రావడానికి అవకాశం 90% ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్వరూపం మారింది, రాజకీయ ప్రయోజనాలు జనాలకి చేరింది, రాజకీయ పార్టీల ఆకాంక్షలు జనం దగ్గరికి వచ్చింది, ప్రజల ఆకాంక్షల్ని పార్టీలు గుర్తించడం మొదలుపెట్టింది. అంతకు ముందు ప్రజాస్వామ్య ముసుగులో రాచరికము, కొంతమంది ఇళ్ల కాడ ప్రజాస్వామ్యాన్ని గుమ్మానికి గట్టి వేలాడదీసుంటే ప్రజాస్వామ్యం ఇక్కడ కాదు ఉండాల్సిందని చెప్పి ప్రజల్లో గ్రామాల్లో పరిడి వెళ్ళినటువంటి పరిస్థితులు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత జరిగింది. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత, ఎస్సీ ఎస్టీఎల్లో చదువుకున్నటువంటి వారికి, ఉన్నత వర్గాలు ఉన్నతంగా ఉన్నటువంటి వారికి
సముచితమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారికి అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీలో తప్ప ఎక్కడైనా చూసారా అని మురళీమోహన్ గారు చెప్తున్నారు. సమగ్రంగా ఏదైతే పూతలపట్టు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, ముఖ్యంగా రైతాంగానికి లాభం కలిగేలాగా అన్ని రకాలుగా ప్రణాళికలు చేపడతాను. గత 15 ఏళ్ళుగా పూర్తిగా వెనుకబడిన ఈ ప్రాంతంలో మళ్ళీ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇది పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ గారి ప్రచారం సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, పూతలపట్టు.